హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 6 చూస్తున్నారా? చూస్తాం డైలీ. ఎలా ఉంది ఈ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించింది? బానే ఉంది. కొన్ని అంటే కొందర్ మీద అన్ఫెయిర్ గా ఉంటదన్నమాట గేమ్ లో. నిన్న మొత్తం అందరూ ఎనియానే టార్గెట్ చేశారు. టార్గెట్ అంటే తన అలా చేస్తుంది కాబట్టి కరెక్ట్ గానే పాయింట్స్ చెప్పారు. కరెక్ట్ గానే పాయింట్స్ చెప్పారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీహాన్. శ్రీహాన్ ఎందుకు మీ ఫేవరెట్? అంటే ఒక పాయింట్ అనేది చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. శ్రీహాన్ వే ఆఫ్ టాకింగ్ అంటే కొంచెం ఎట్టకారంగా మాట్లాడుతున్నాడు అందరితోని. అది ఎదుటి వాళ్ళు బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఆయనతోటి. తన ఫేవరెట్ శ్రీహాన్. శ్రీహాన్ కాకుండా శ్రీహాన్కి పోటీ ఇచ్చేవాళ్ళు కానీ ఇంకా శ్రీహాన్ కంటే బాగా ఆడేవాళ్ళు. బాగా ఆడేవాళ్ళు అంటే రాజ్. రాజ్ ఎందుకు అంటే ఏం ఆడుతున్నాడు? గేమ్ మంచిగా ఆడతాడు. గర్ల్స్ని ట్రీట్ చేసే విధానం మాట్లాడే విధానం మంచిగా ఉంటుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? శ్రీసత్య, శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి అండ్ ఫైమా గేమ్. ఎలా ఉంది ఫైమా గేమ్? కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఆడుతుంది. ఫైమానే కరెక్ట్. తను ఫ్రెండ్లా ఉంటాను అని చెప్పేసి ఫ్రెండ్ అట్లా వెన్నుపోటు పొడవకూడదు కదా. కరెక్టే, ఇనే ఉండేది ఫేక్ గానే ఉంటుంది. ఫ్రెండ్ అనుకున్నప్పుడు నమ్ముకున్నప్పుడు తన మ్యాటర్ తనకు చెప్పాలి కానీ నామినేషన్స్ లో చెప్పొద్దు కదా. సో అందుకే ఫేక్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు? ఇనేయా. మీకు హౌస్ లో నచ్చని కంటెస్టెంట్ ఎవరు? ఇనేయా. ఇనేయానా? అన్నిటికీ ఇనేయానా? ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఏం నచ్చలేదు ఇనేయాలో? వే ఆఫ్ బిహేవియర్, అందరి మీద అరుస్తుంది, అగ్రెసివ్ అయిపోతుంది ప్రతిదానికి, అందుకే. విన్నర్ ఎవరు అవుతారు బిగ్ బాస్? శ్రీహాన్ ఆర్ ఫైమా? రేవంత్ అంటున్నారు బయట. రేవంత్ అలా ఆడుతుంది. రేవంత్ కూడా బాగానే ఆడతాడు కానీ అగ్రెసివ్, ఓవర్ అగ్రెసివ్ అయిపోతాడు. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది కదా గీతు. ఎస్. ఫెయిర్ ఎలిమినేషన్. అన్ఫెయిర్. ఎందుకు అన్ఫెయిర్? గీతు మంచిగా ఆడుతుంది అంటే ట్రూగా మాట్లాడుతుంది, ఏదైనా స్ట్రైట్గా మాట్లాడుతుంది, జనాలకి ఏం నచ్చలేదు. ఇప్పుడు అదే ప్రీవియస్ వీక్స్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైనా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని. సూర్య ఎలిమినేషన్ కూడా అన్ఫెయిర్. అన్ఫెయిర్. సూర్య మంచిగా ఆడితే ఎలిమినేట్ అయిపోతున్నారు అందరూ. నాగార్జున గారి పోస్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్ వీక్ ఎలా చేశారంటే ఈ సండే అంటే ఎవరు తప్పులని వాళ్ళు మంచిగా మాట్లాడతారు అనమాట, మంచిగా చెప్తారు మీరు తప్పు చేశారు చేయొద్దు అని. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు చెప్పండి? చెప్పండి. ఇది నిజంగా ఆడియన్స్ పోల్ మీద జరుగుతుందా లేదంటే బిగ్ బాస్ టీమ్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఎలిమినేషన్? ఎస్, నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే ఆడియన్స్ పోల్ మీదనైతే చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే అది నేను లైవ్లో చూశాను, నేను విన్నాను కూడా. ఆడియన్స్ పోల్ అయితే చాలా తక్కువ జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న వాళ్ళల్లో అసలు విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? ఇప్పుడున్న వాళ్ళల్లో సూర్య ఉన్నారు కదా. సూర్య ఎలిమినేట్ అయిపోయారండి. అయిపోయాడా? సూర్య ఇప్పుడు శ్రీసత్య ఇంకా రేవంత్. ఓకే, అంతే. వాళ్ళిద్దరి మీదనే ఉంది నాకు. సో వాళ్ళ ఆట కూడా బాగుంది. ఓకే, ఒకవేళ శ్రీసత్య ఉంటే అసలు ఎన్ని వీక్స్ ఉంటుంది చెప్పలేమండి. తన ఆటను బట్టి ఉంటుంది ఎన్ని వీక్స్ అంటే. ఈ వీక్లో ఆట బాగా ఆడొచ్చు, ఇంకో వీక్లో ఆడకపోవచ్చు. మరి అలా చూసుకుంటే గీతు ఆట మామూలుగా ఆడదు, మరి తనే వెళ్ళిపోయింది కదా ఆటలో నుంచి. తనే వెళ్ళిపోయింది కదా అని అంటే తన పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఆడియన్స్ పోల్ చేయలేదు, వెళ్ళిపోయింది అంతే.